అలాగ బెజవాడ దాకా పోయొద్దాం హైదరాబాద్ నుంచి లేకపోతే అలా వైజాగ్ దాకా పోయొద్దాం అలా రాజమండ్రి దాకా పోయొద్దాం అన్నట్టుగా ఇప్పుడు ఈ విమానాలు వచ్చిన తర్వాతన దాదాపుగా కాశ్మీర్ అయినా పోయి రావచ్చు లేకపోతే గనక కేరళకైనా పోయి రావచ్చు ఒక రోజులో చాలా ప్రయాణం చేసేయచ్చు రెండేసి రోజులు మూడేసి రోజులు పట్టేటువంటి అయితే దేశాలకు మధ్యనకి వచ్చేటప్పటికి అది కూడా సులభమే ఒకసారి పొద్దున్నే దుబాయ్కి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేయచ్చు మూడున్నర గంటలు మూడున్నర గంటలు జర్నీలు కాబట్టి అక్కడ నాలుగు గంటలు పని ఉంటే చూసుకురావచ్చు కానీ సరుకు రవాణాకి ఇలా సాధ్యం కాదు సరుకు రవాణా అన్నటువంటిది కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ ఎస్పెషల్లీ ఒక ఓడలో 45 రోజులు పట్టేటువంటి ఇది ఉంటుంది మూడు నెలలు పట్టేటువంటిది కూడా ఉంటుంది మనం దూర ప్రాంతాల నుండి సరుకు తీసుకోవాల్సి వచ్చేటటువంటి సందర్భంలో అయితే ఇప్పుడు రష్యా ఇరాన్లు కలిసి ఒక ఒప్పందం చేసుకునే ఇది భారత్కి కూడా ప్రయోజనకరమైనటువంటి అంశం 1.6 బిలియన్ డాలర్లతో ఇరాన్ రష్యాల మధ్యన రైలు మార్గం 162 కిలోమీటర్లు రష్ట్ ఆస్తారా మధ్యన అజర్బైజాన్ బార్డర్ వరకు అక్కడ పెడుతున్నారు 4 సంవత్సరాలు ఇది పూర్తి చేయాలని తాజాగా వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం కుదిరింది పుతిన్తో పాటుగా రైసీ ఇరాన్ అధ్యక్షుడు వర్చువల్ మీటింగ్లో ఇది మాట్లాడుకున్నారు అదే సందర్భంలో ఇందులో మన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే పీటర్బర్గ్ టు ముంబాయి అంటూ నిన్న ఆ సందర్భంగా పుతిన్ మాట్లాడాడు అంటే రష్యా నుండి నేరుగా ముంబాయికి రైలు మార్గం అన్నటువంటి పాయింట్ కూడా అంటే దీని అనుసంధానంగా తదుపరి నెక్స్ట్ స్టెప్లో అది కూడా ఉంటుందన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా అయింది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ అన్నటువంటిది దీని వెనకాల ఉన్నటువంటి అంశం ఈ పీటర్బర్గ్ టు నుంచి ముంబాయికి వాస్తవంగా ఇప్పుడు షిప్లో రావాలన్నప్పుడు 45 రోజులు పడుతోంది అదే ఈ రోడ్డు కమ్ రైల్వే సిస్టమ్ వస్తే కనుక 10 రోజుల్లో పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇరాన్ రష్యాల మధ్యన భారత్ కూడా ఇందులో కీలకం మెయిన్లీ ఏంటంటే 7200 కిలోమీటర్లు నిడివి కాస్పికన్ సీ టు రష్యా అన్నటువంటి కాన్సెప్ట్ను రష్యా ప్లాన్ చేసుకుంది యూరప్ టు రష్యా సూయెజ్ కెనాల్కి సంబంధించిన ప్రత్యామ్నాయంగా ఏదైతే ప్రపంచ వాణిజ్యం అంతా 12% సూయెజ్ కెనాల్తోనే జరుగుతూ ఉన్నటువంటి వేళ దాని మీదన దానికి ఆల్టర్నేటివ్గా ఈ ప్లానింగ్ చేసుకొస్తున్నారు దాదాపుగా ఇరాన్తో 2వ ప్రపంచ యుద్ధ సందర్భంలో ఒకప్పుడు ఇరాన్ని ఆక్రమించుకున్న దేశం రష్యా 5 సంవత్సరాల పాటు ఇరాన్ పరిపాలనలో ఉంది ఆనాటి జ్ఞాపకాలని పక్కన పెట్టి రష్యా ఇరాన్ చాలా స్నేహంగా వ్యవహరిస్తున్నారు చైనా కంటే కూడా ఇరాన్లో రష్యానే అత్యధిక పెట్టుబడి పెట్టింది 2.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఆల్రెడీ పెట్టింది మరొక 5 బిలియన్ డాలర్ల వ్యాపారం ఇద్దరి మధ్యన జరుగుతూ ఉంది అలాగే రష్యాకి డ్రోన్లని ఇది అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇరాన్ అట్లాగే ఇరాన్కి కావాల్సినటువంటి సరుకుల్ని ఆయిల్ని సప్లై చేస్తున్నది కూడా రష్యా ఇక్కడ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఎస్సీఓలో కూడా ఇరాన్ని సభ్యత్వంలోకి తీసుకురావాలని మరొకవైపున రష్యా ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఇది అత్యంత కీలకమవుతుంది నార్త్ సౌత్ కారిడార్కి సంబంధించిన ఈ సరికొత్త ప్రణాళిక అన్నటువంటిది ఎకనమిక్ నాటో కావాలన్నటువంటిది ఇక్కడ రష్యా ఉద్దేశం రష్యా నాటోకి పోటీగా ఉండాలన్నటువంటి ప్రణాళికలతో సాగుతున్నటువంటి ఈ వ్యవహారం చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.